హలో కళ్యాణ్ గారు. హలో అండి. కళ్యాణ్ గారు, మీరు చూస్తేనే అభిమానులు గాల్లో తేలిపోతుంటారు. మీతో ఇలా గాల్లో తేలుతూ మబ్బుల మధ్య చాలా సంతోషంగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మరి మీరు పర్మిషన్ గ్రాంటెడ్ అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దీనికి సంబంధించి. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ లాంటి టపోరీ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ఎందుకు చేయాలనిపించింది? చేయాల్సి వచ్చింది అంటే ప్రత్యేకించి చాలా దీర్ఘంగా ఆలోచించి చాలా పరిశోధించి అట్లా కాదు కానీ మామూలుగానే నాకు దీన్ని పోలీస్ క్యారెక్టర్ ఏం చూడలేదు. ఫస్ట్ పెర్ఫార్మ్ అంటే ఒక మెయిన్ అంటే జనం నా నుంచి చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు, దానికి చాలా మంచి అవకాశం ఉంది చేయడానికి. అంటే ఎందుకు నేను చాలా ఈజీగా ఐడెంటిఫై అయ్యాను చూసినప్పుడు, అది అందుకే చేశాను. కళ్యాణ్ గారు, ఆ గబ్బర్ సింగ్ అరే ఓ సాంబా అంటే ఈ గబ్బర్ సింగ్ ఏమంటాడు? చాలా అంటారు, చాలా చాలా ఉంటాయి. అవన్నీ డిజైన్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా నన్ను అందరూ నేను ఇలాంటి చేస్తే బాగుంటుంది అని అనుకునే ప్రతి మనసులో ఉండే ప్రతి ఒక్కరి మనసులో ఉండే కొన్ని ఆలోచనలన్నిటికీ హరీష్ వాటిని చక్కటి స్క్రీన్ ప్లే రాశాడు. అందుకని ఇది అందరికీ నన్ను ఇక్కడ పెట్టడానికి కొంచెం సరదా పాత్రలు చూడాలనుకుంటాను. అలాంటి సీన్స్ అన్ని తను చాలా చక్కగా బ్యూటిఫుల్ కన్సీవ్ చేశాను. అన్నిటికంటే కూడా గుడ్ వన్ లైనర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రోమోలో రిలీజ్ అయిన లాగా గబ్బర్ సింగ్ ఒరిజినల్ దబ్బంగ్ లో సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ చూపించినట్లు, మరి సేమ్ కొంచెం దబ్బంగ్ స్టైలే ఈ గబ్బర్ సింగ్ అంటారు, మరి పవర్ స్టార్ దీంట్లో ఏం చెప్పేసి? నాకు అంత నాకు సిక్స్ ప్యాక్ లేదు, సిక్స్ ప్యాక్ ట్రై చేశాను కానీ ప్రకృతి సహకరించలేదు. నేను ఉన్న సింగిల్ ప్యాక్ ట్రై చేశాను. కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ ట్రైలర్ డైలాగ్ అదిరిపోయిందండి. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్ ఉంది అంటారు, సూపర్ ఫెంటాస్టిక్ డైలాగ్. మరి మీకు హరీష్ శంకర్ గారు ఈ డైలాగ్ వచ్చి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అందరూ మామూలు చెప్పడం అండి, బేసిక్ కొంచెం తెక్కు ఉంది అనుకుంటా సార్. అదే హరీష్ చెప్పాను, ఎలా విన్నాను ఫస్ట్ నేను విన్నాను కొంచెం తెక్కు ఉంటుంది ఆ డైలాగ్ కరెక్ట్ నేను అని చెప్పి అదే పెట్టేసేద్దాం. నాకే నవ్వుతుంది వినగానే. కళ్యాణ్ గారు, దేవిశ్రీ మీ కాంబినేషన్ జల్సా సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ వస్తున్న సినిమా గబ్బర్ సింగ్, మరి దేవిశ్రీ ప్రసాద్ గారు అల్టిమేట్ విశ్వరూపం చూపించారు అని ఇండస్ట్రీ వాళ్ళందరూ అంటున్నారు ఈ సినిమాకి, మీరేమంటారు దీనికి? నాకు దేవి ఫస్ట్ అసలు సినిమాలో నాకు ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేసాను. నాకు మాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుసు, హైలీ ఎనర్జెటిక్ వ్యక్తి, తను వాటిని ఎంతూసేస్తు ఇప్పుడు అసలు జోష్ తగ్గదు. ఫస్ట్ నాకు జల్సాతో స్టార్ట్ చేసినప్పుడు తన మ్యూజిక్ చూసి క్వైట్ ఎనర్జెటిక్ ఉండదు, ఇంకా నేను సరిగ్గా న్యాయం చేయలేకపోయాను అనిపించింది. నేను ఎక్కువ డ్యాన్స్ దాకా నడిచాను ఎక్కువ జల్సాకి. ఈ ఫిల్మ్ కూడా చాలా మంది చాలా చక్కటి సంగీతం కళ్యాణ్ గారు, మరి శృతి హాసన్ గారి యాక్టింగ్ గురించి చెప్తారు? తను ఇంకా ఇక్కడ తనకి సరైన ఇంకా పాత్రలు సరైన రాలేదని నేను అనుకున్నాను. ఇప్పుడు కాదు, ఐ థింక్ టైమ్ టు కమ్ షుల్ బికమ్ అ వెరీ గుడ్ పెర్ఫార్మ్. ఈ ఫిల్మ్ లో కూడా ఒకటి రెండు చోట్ల చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటాం. అదే బాగుంటుంది, తన పాత్ర కొంచెం చాలా చాలా డిగ్నిటీ ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది. కాకుండా చాలా ఎమోషనల్ వ్యక్తి అనేది తెలిసేది ఒకటి రెండు సన్నివేశాలు, కోరుకుంటారు.
అందరూ ఒకటే సినిమా అంటే మోరాలిజం ఫార్మాట్ ఒకటే ఉంటుంది, దాన్ని ప్రతిసారి కొత్తగా చెప్పడం చాలా కష్టం. అండ్ హరీష్ కి అడ్వాంటేజ్ ఏంటంటే అమేజింగ్ స్టోరీస్ ఉంటుంది, అడాప్టేషన్ కథని ఎలా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా కన్వే చేస్తే బాగుంటుంది, అలాగే తను ప్రతి హీరోకి మార్చగలరు. తనతో అంతకుముందు కూడా నేను మెరుపుకాయ నేను చేయాల్సింది, బట్ వేరే కారణాల వల్ల చేయలేకపోయింది కానీ నాకు అప్పటి నుంచి తెలుస్తాను. నేను ఆ జర్నీ నుంచి మాట్లాడుతుంటే తను ప్రతి హీరోకి అడాప్ట్ అవ్వగలరు తన స్కిల్ ఒకటి, డైలాగ్స్ ఒకటే కాకుండా ఒకసారి కొంతమంది కథని బాగా రాయగలరు, తెరకెక్కించడంలో రాసినంత బాగా తెరకెక్కించలేకపోవచ్చు, బట్ హరీష్ ఎంత బాగా రాయగలడో దానికంటే ఇంకా బాగా తీయగలరు. ఇంకా చాలా ఫాస్ట్ పడుతుంది, అసలు తన పేస్ తట్టుకోలేదు అంత ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ జనరల్గా మనం ఎక్కువసేపు ఒక షార్ట్ కోసం దీనికోసం వెయిట్ చేస్తా ఉంటే సహనం తచ్చిపోతుంది, డిస్కస్ చేస్తుంది. హరీష్ దగ్గర ఆ ఎంతుసియాసం అలాగే ఉంటుంది, ఇంటాక్ట్ చేయగలరు ఎందుకంటే అసలు టైంని వేస్ట్ చేయదు, లేదంటే చాలా కైండ్ ఆఫ్ మెర్క్యూరియల్ థింకింగ్ హరీష్ దగ్గర చాలా ఫాస్ట్ ఇమీడియట్గా ఏదైనా ఒక చేంజ్ కావాలంటే టైం పడుతుంది, డిస్కషన్స్ ఉంటుంది వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ ఫాస్ట్ చేసేయగలుగుతాను. ఒక ఫ్యూచర్ చాలా నేను మాట మాట్లాడుకు ఇబ్బందికరమైన మాట అన్నా కానీ కావాలని నాకు అనిపించింది, హీస్ గోయింగ్ టు రియల్లీ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్, చాలా పెద్ద స్థాయిలో తను మార్పు చేయగలరు. అంటే తనకు పనిచేసినప్పుడు కూడా ఒక కథాపరంగానే కాకుండా అసలు తీసే విధానం, అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంటుంది.